అత్తలతో మాట్లాడదాం లేకపోతే అత్తలకు కోపం వస్తుంది. అంతేగా అమ్మా పండగ అల్లుళ్ళది కాబట్టి నువ్వు అల్లుళ్ళతో మొదలు పెట్టా మంచిదనం వద్దు ప్లీజ్. మీకు కోపం వస్తే కష్టం, అదే నేర్చుకున్నాను నేను సినిమా నుంచి. మేము అసలు మా కోపాలే రావమ్మా, ఎవరు చెప్పారు? ఏమయ్యా ఎప్పుడైనా కోపడ్డావా మేము? ఏందయ్యా పిల్ల సుక్కునట్టు అనేసింది, నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఒకసారి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే ఈవిడేముంది అంటే అన్నెసెసరీ టైం అన్నాను, మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే ప్రాబ్లం ఏంటంటే మేము చెప్పేది మీకు కన్వే అవ్వట్లా, చెప్పేది బాగానే చెప్తున్నాం, మీకు వచ్చే వాళ్ళకి అది వేరేగా అనిపిస్తుంది. మేమేం చేసాము తెలుస్తున్నానండి, అంటే అత్తగారుగా పెద్ద పీట వేసింది మీరేనండి. చాలా రోజుల తర్వాత మాకు ఒక మంచి స్పైసీ అత్తగారు అండ్ ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. నార్మల్గా తెలుగు సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నప్పుడు లేడీస్కి అరుదుగా మంచి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి, అలాంటి అవకాశాల్లో మీది పెద్దపీట వేసింది సినిమా అని చెప్పాలి. ఐ థింక్ ఐ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో నా ఇన్పుట్ ఏదీ లేదు, చిలక అనమాట. నేను షార్ట్ ముందు కరెక్ట్గా ఆయన చెప్తే అది అలా పలకడం జరిగింది, డబ్బింగ్లో కూడా ఆయన అలా చెప్పడం నేను అలా పలకడం జరిగింది. సో ఇట్ ఈస్ క్రెడిట్, ఎంటైర్ క్రెడిట్ ఈస్ ఫర్ అనిల్ గారు. ఇంతకీ అసలు ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను కానీ లేడీస్కి ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా మీరు మీ పర్సనల్ లైఫ్ మీ గురించి ఏమైనా అనుకుని తీసారా, లేకపోతే చెప్పాలంటే దీని గురించి చెప్పాలంటారండి? ప్రతి ఒక్కరూ ఇదే క్వశ్చన్ వేస్తున్నారు, అనిల్ గారి పర్సనల్ లైఫ్, అనిల్ గారి పర్సనల్ లైఫ్ అని. అనిల్ గారి పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా చాలా జోవియల్గా ఉంటారు ఆయన. మూవీ ఫుల్ ఓన్లీ ఫన్, నో ఫ్రస్ట్రేషన్. ప్రపంచంలో ప్రతి ఒక్క మగవాడ స్టోరీ చెప్పారు, సో దట్ ఇస్ ది మెయిన్ థింగ్, ఇస్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ మేల్ స్పీషీస్. అసలు వీరరథం పడుతున్నారండి, వీరరథం. ఎంత బాధ్యత తీసుకున్నారో మీకు అర్థం కావట్లేదు, ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేశారు ఆయన కదయ్యా. ఇవాళ ఆడవాళ్ళ డామినేషన్ ఎంత అంటే మీరందరూ అంతేగా అంతేగా అంటే కూర్చోవాలి. సినిమా సినిమా క్లైమాక్స్ లో కూడా అద్భుతమైన మెసేజ్ చెప్పాం, వెంకీ గారు వరుణ్ కలిసి చెప్పారు, ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాం కదా సార్ ఆడవాళ్ళకి. ఏదున్నా వాళ్ళు ఎలా టార్చర్ పెట్టా, ఏం చేసినా, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం చేసినా ఒకటే పదం, అంతేగా అంతేగా అంతేగా.